Namaste, welcome to Suman TV. Name me Vishnu Prasthapathe Patu, Pramukha Stock Market Analyst Sundara Rami Reddy garu vaarto maatladam. Sir, namaste sir. Namaste. Sundara Rami Reddy garu, chaala mandi audience me videos kinda comments roopamlo oka topic gurinchi frequent ga adugutunnaru. Multibagger ga unna stocks ani chusi konukoni aa tarvata malla double digit to single digit range ki padipoyina stocks evanna unte తెలియచేయగలనంటూ అడుగుతున్నారు. మన ప్రేక్షకులు అడిగిన ఆ ప్రశ్నకి ఒక ఉదాహరణగా అవేర్నెస్ కొరకు కొన్ని స్టాక్స్ ఏదైనా ఉంటే చెప్పగలరు? డెఫినెట్గా అండి. స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్తో పోల్చుకుంటే వెల్త్ డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్ చాలా ఎక్కువ అండి. అంటే స్టాక్ మార్కెట్లో లిటరల్లీ ఒక 90% స్టాక్స్ వరకు కూడా ఇట్స్ నాట్ వర్త్ టు ఇన్వెస్ట్ అట్ ఆల్. ఓకే, అంతవరకు ఉంటాయి. ఒకసారి మీరు స్క్రీనర్ డాట్ ఇన్లోకి వెళ్ళి లో ప్రైస్ స్టాక్స్ లేదా ఆల్ టైమ్ లో స్టాక్స్ మన కీవర్డ్ టైప్ చూసాం అనుకోండి, నీకు లిటరల్లీ 90% స్టాక్స్ వస్తాయి ఏరియాకి. అంటే మల్టీబ్యాగర్ ఏదైతే అనుకున్నారో ఆ స్టాక్స్లో ఎక్కువ శాతం అది మల్టీబ్యాగర్స్ ఏం కాదండి. బేసికల్గా ప్రైస్లో పెన్నీ ఉండొచ్చు, ప్రైస్ తక్కువ ఉండొచ్చు, బట్ మేనేజ్మెంట్ యాటిట్యూడ్లో కానీ కంపెనీ ఫంక్షనాలిటీ కానీ పెన్నీతనే ఉండకూడదు. అలాంటి స్టాక్స్ ఎప్పటికైనా వెల్త్ క్రియేట్ చేస్తాయి. సో చిన్న కంపెనీ వేరు, పెన్నీ స్టాక్ వేరు, దాని రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. ఎక్కువ శాతం ఏంటంటే రిటైలర్స్ అందరూ కూడా తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ కొంటే ఫ్యూచర్లో అది పెరిగి పెద్ద అవుతుంది కదా అనుకుంటారు. అంతేకాని కంపెనీల లోపల కొన్ని క్వార్టర్లో స్టాక్స్ ఉన్నాయి, స్టాక్స్ ఎక్కువ అయ్యి కొద్ది స్ప్లిట్ అయ్యి కొద్ది రేట్ డ్రాప్ అవుతుంది, అది తక్కువలోకి వచ్చింది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఓకే, అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఇది మంచి వర్త్, అప్పటికల్లా మార్కెట్లో ఎక్కువ రేట్కి ఇది కొంటారనే ఉద్దేశంతో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొంటారు. కానీ బేసికల్గా ఎక్కడైనా సరే మీరు కొనేటప్పుడు మీరు చూడాల్సింది ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేవా, సేల్స్ పెరుగుతున్నాయి లేవా, కంపేర్ టు 10 ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు కన్సిస్టెన్సీగా వస్తున్నాయా లేవా అవి చూసుకోవాలి. రేట్ సెకండరీ, అది ఆ కంపెనీ సేల్స్ లేవు అనుకోండి ప్రాఫిట్ జనరేట్ అవ్వదు, ప్రాఫిట్ జనరేట్ అవ్వలేదు అనుకోండి అది సస్టైన్ అవ్వలేదు. ఎందుకు ఎక్కువ స్టాక్స్ ఫెయిల్ అవుతాయి స్టాక్ మార్కెట్లో అంటే, ఒకటి ఐపీఓకి వచ్చినప్పుడు మంచి మార్కెట్ కండిషన్లో వస్తారు, ఎక్కువ రేటు పెట్టి అమ్మేస్తారు. ఎందుకంటే ఐపీఓ అంటేనే ఎగ్జిస్టింగ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ బయటికి పెట్టాయి, అది వాళ్ళు ఎట్లాగో హై ప్రైస్లోనే పెడతారు, అందుకని వాళ్ళు బయట పోవడానికి ఐపీఓను వాడతారు. ఒకటి. రెండోది, బిజినెస్లో ఎప్పుడైనా సరే ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజేషన్ చేయాలి. 4 M's అంటారు, అంటే మెన్, మిషనరీ, మెటీరియల్స్ అండ్ మెటీరియల్, వీటన్నిటిని మ్యాక్సిమం ఆప్టిమైజేషన్ చేసుకుంటూ ముందు పోయే కంపెనీలు మాత్రమే సస్టైన్ అవుతాయి. ప్రాపర్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోయినా, ప్రాపర్గా ఫండ్స్ యూటిలైజేషన్ సరిగ్గా లేకపోయినా, మేనేజ్మెంట్ సరిగా యాటిట్యూడ్ కానీ లేదా వాళ్ళ కల్చర్ కానీ బాగలేకపోయినా, లేదా కస్టమర్ నీడ్స్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినా, ఓకే, అండ్ టీమ్ మంచి టీమ్ బిల్డప్ చేసుకోలేకపోయినా, కాంపిటీషన్ తట్టుకోలేకపోయినా, ఆర్&డి రీసెర్చ్ వర్క్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా, ఓవర్గా బిజినెస్ ఎక్స్పాండ్ చేసినా, అంటే డిమాండ్ బాగా ఉందని వీళ్ళు ఓవర్గా ఎక్స్పాండ్ చేస్తారు, ఇలా ఉన్నా, ఇలాంటి ఎన్నో రీజన్స్ తోటి బిజినెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నిజంగా ఏ బిజినెస్ ఉంటుంది, ఏ బిజినెస్ ఉంటుందో ఎవరో తెలియదు. సో యాహూ ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1 టెక్నాలజీ కంపెనీ, 0 అయిపోయింది. అలాగే బ్లాక్బెర్రీ వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మొబైల్ కంపెనీ, 0 అయిపోయింది. హిస్టరీ మనం చూసుకున్నాం అనుకోండి, టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా మూవ్ అవుద్దో అంతే ర్యాపిడ్గా అప్డేట్ అయిపోవడం కొంత మామూలు విషయమే. అందుకని కంపెనీ సస్టైన్ అవ్వాలంటే నిరంతరం రీసెర్చ్ అంటే కస్టమర్ నీడ్స్ని అర్థం చేసుకొని మూవ్ అవ్వటంలో ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ నోకియా చూస్తే, నోకియా వాళ్ళు ఇన్ టైంలో డబల్ సిమ్ లాంచ్ చేయలేదు. క్వాలిటీలో క్వాలిటీ నెంబర్ 1, ఇప్పటికీ నోకియా అంటే ద బెస్ట్ క్వాలిటీ, ఎంత తిరగలేదు. బట్ స్టిల్ డ్యూయల్ సిమ్ ఇన్ టైంలో లాంచ్ చేయలేదు కాబట్టి ఆ స్పేస్ని చైనీస్ మొబైల్ ఆక్యుపై చేసినాయి. ఇప్పుడు నోకియా స్పేస్ లేదు ఇక్కడ. అంటే కాంపిటీషన్ తట్టుకొని ఉన్నా కావాలి, అది స్కేలబిలిటీ అయి ఉండాలి, తక్కువ ప్రైస్గా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చేలాగా ఉండాలి అండ్ ఎక్స్పాండ్ చేసేలాగా ఉండాలి అండ్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇన్ని క్వాలిటీస్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ముందు పోవటం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అందుకని కొన్ని ఫెయిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కమ్యూనికేషన్, రిలయన్స్ కమ్యూనికేషన్, అది 3rd బిగ్గెస్ట్ మొబైల్ కంపెనీ ఇండియాలో, 0 అయిపోయింది. కానీ అప్పటికే ఇండియాలో మొబైల్ రిక్వైర్మెంట్స్ ఉంది గుర్తుపెట్టుకోండి, బట్ స్టిల్ కంపెనీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ లేకపోవడం వల్ల 0 అయిపోయింది. అదే కాదు, అనిల్ అంబానీ గ్రూప్స్ మొత్తం కూడా 0 అయిపోయింది మీరు చూసారు. ఇది ఎందుకంటే మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, ఇది అంటే సొసైటీలో డిమాండ్ ఉంది బట్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్. అలాగే ఓవర్ ఎక్స్పాండ్ చేసి ఫెయిల్ అయిన కంపెనీ చూసారనుకోండి, మనం సుజిలాన్ ఎనర్జీ, అది విండ్ ఎనర్జీలో టర్బైన్ మేకర్లో వరల్డ్ నెంబర్ 1, అది టూ మచ్ ఎక్స్పాండ్ చేశారు అబ్రాడ్లో, ఇన్ టైంలో మనీ పే చేయలేకపోయారు, డెట్ రిటర్న్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అంటే బెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ కూడా
ఆ ఏరియాలో బట్ ఫెయిల్ అయిపోయింది. ఇలా మన దివన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియాలో టాప్ థర్డ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, అండ్ అది ఫ్రాడ్ అవ్వటం వల్ల అది కూడా జీరో అయిపోయింది. దాంట్లో రాకేష్ జింజువాల లాంటి మెగా ఫేమస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు దాంట్లో, మందాన ఇండస్ట్రీస్ ప్రమోటర్ ఫ్రాడ్ వల్ల, ఎస్ బ్యాంక్ ప్రమోటర్ ఫ్రాడ్ వల్ల. ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్నాం. సత్యం కంప్యూటర్ వరల్డ్ నెంబర్ వన్ ఈఆర్పి కంపెనీ చూసామనుకోండి, అది ప్రమోటర్ ఫ్రాడ్ వర్క్ కావచ్చు, ప్రాపర్గా మేనేజ్మెంట్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోవటం కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఓవర్ ఎక్స్పెన్షన్ కావచ్చు, కాంపిటీషన్ తట్టుకోలేకపోవచ్చు, ఇలా రకరకాల రీజన్స్ తోటి కంపెనీస్ అనేది జీరో అవటం అనేది మామూలు విషయం. స్టాక్ మార్కెట్లో అలాంటి ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఉంటాయి. మనం చూస్తుంటే మనం అనుకున్న ఆర్కమ్ ఒకటి, సుజలాన్ ఎనర్జీ కావచ్చు, సింటెక్స్ కావచ్చు, సింటెక్స్ జెట్ ఎయిర్వేస్ కావచ్చు, అండ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. అవి ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే మేము మనకు అనౌన్స్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంటే, ఎక్కువ శాతం ప్రమోటర్ల ఫ్రాడ్ అయ్యి ఉండొచ్చు, లేదా కాంపిటీషన్ తట్టుకోలేక మార్కెట్కి సరెండర్ అయ్యి ఉండొచ్చు మొత్తానికి. అందుకని సేల్స్ పెరగటం అనేది, కన్సిస్టెన్సీగా సేల్స్ పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ రేట్ పెరగకపోవచ్చు, సే వరల్డ్ మార్కెట్స్ బాగాలేనప్పుడు స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఉండదు 1 or 2 ఇయర్స్, కంపెనీ హెల్తీగా ఉన్నా సరే అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సేల్స్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ పెరుగుతున్న స్టాక్స్ ఏమైనా సరే మనం దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అందుకని నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మల్టీబ్యాగర్ అవుతుందా కాదా కాదు సంబంధం, ఈ ప్రొడక్ట్కి నెక్స్ట్ 10 ఇయర్స్లో డిమాండ్ ఉంటుందా లేదా, ప్రస్తుతానికి సేల్ కన్సిస్టెన్సీ కంటిన్యూస్గా పెరుగుతుందా లేదా చెక్ చేసుకున్నాం ఎంటర్ అయితే అవి సేఫ్ సైడ్గా ఉంటాం. అంతేగాని అన్నోన్ కంపెనీస్ని, ఎక్కువ డెట్ ఉన్న కంపెనీస్ని మనం తీసుకొని ఇది మల్టీబ్యాగర్ అవుద్ది అనుకో, తక్కువ రేటు అనేది మల్టీబ్యాగర్కి కొలబద్దు కానీ కాదండి. మంచి మేనేజ్మెంట్, మంచి ప్రొడక్ట్, అది ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం బై చేసుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. మల్టీబ్యాగర్ రేంజ్ నుంచి డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్కి పడిపోయిన స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.